చొప్పదండి నియోజకవర్గంలో అదే విధంగా కరీంనగర్ జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్న ధాన్యం సేకరణ సమస్యల మీద ఇవల్ల మంత్రి గంగుల కమలాకర్ ఇంటి ముట్టడిని చొప్పదండి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇచ్చిన పిలుపు మేరకు పోలీసులు ముందస్తుగా ఆర్డర్ చేసి ఇవల్ల కలెక్టర్కు వినతిపత్రం వేయడానికి వచ్చాం। ఇలా కరీంనగర్ జిల్లాలో గాని చొప్పదండి నియోజకవర్గంలో గాని ఇలా ఆరుగాలం శ్రమించి రైతులు ఆరు నెలలు కష్టపడి పండించిన పంటను అమ్ముకోవడానికి నానా తంటాలు పడాల్సి వస్తుంది। 40 కిలోలు జోకాల్సిన సంచిని ఎక్స్ట్రా 4 కిలోలు జోక్కుంటూ ఒక క్వింటాల్కు 10 కిలోలు అదనంగా ఇలా రైస్ మిల్లర్లు గాని టిఆర్ఎస్ పార్టీ పాలకులు గాని అధికారులు ముగ్గురు కలిపి ఒక మాఫియాలకు ఏర్పడి రైతులను దోచుకుంటున్నారు। ఇది సరిపోదని చెప్పి మళ్ళా రైస్ మిల్లర్లు పోంగనే అక్కడ ఒక లోడుకు 10 క్వింటాల్ అదనంగా కటింగ్ చేస్తున్నారు। ఇలా నిజంగా పూర్తిగా సాక్షాత్తు మంత్రి పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రాతినిధ్యం వహించే జిల్లాలోనే ఈ విధంగా ఉంటే ఇంకా రాష్ట్రంలో ఇలా రైతుల పరిస్థితి మనం పూర్తి అర్థం చేసుకోవచ్చు। ఇప్పటికైనా ప్రతి మార్కెట్లో బిజినెస్ డిపార్ట్మెంట్ పెట్టి ఇలా వాళ్ళు చేస్తున్నటువంటి అవకతవకల మీద విచారణ జరిపించవలసిందిగా ఈ జిల్లాలో రైస్ మిల్లర్లు చేస్తున్న ఆగడాల మీద కొరడా జుల్పియాలని చెప్పి కలెక్టర్కు వినతి పత్రం సమర్పించాం। ఇలా 24 గంటల లోగా ఈ సమస్యలు పరిష్కరించకపోతే వందలాది మంది రైతులతోటి అటు మంత్రింటిని ఇటు కలెక్టరేట్ను ముట్టడిస్తాం। ఇలా జిల్లాల టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవ్వరు తిరగాలన్నా రైతుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కోక తప్పదని హెచ్చరిస్తున్నాం। తక్షణం మీరు ఈ కటింగ్ బంద్ చేయండి। ఇలా వెంటనే లారీలను కళ్ళంలోకి ఊపుకున్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో లారీలు ఏ విధంగా కళ్ళంలో తీసుకుపోయి జోకిపించిండో అదే విధంగా ప్రతి కళ్ళంలో వారం రోజుల లోపల మొత్తం ప్రొక్యూర్మెంటు చేయవలసి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం। లేని పక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని చెప్పి హెచ్చరిస్తున్నాం।